నల్గొండ జిల్లాలో ఐటీ రైట్స్ కలకలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు బంధువుల ఇళ్లలో సోదాలు తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ నేతల ఇళ్లలో కొనసాగిన తనిఖీలు తాజాగా అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుమారుడు బంధువులు అనుచరుల ఇళ్లపై ఏకకాలంలో ఐటీ సోదాలు జరిగాయి నల్గొండ జిల్లా అధికార పార్టీ బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైంది తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ నేతల ఇళ్లలో కొనసాగిన తనిఖీలు తాజాగా అధికార పార్టీ బీఆర్ఎస్ కుమారుడు బంధువులు అనుచరుల ఇళ్లపై ఏక కాలంలో ఐటీ సోదాలు జరిగాయి తెలంగాణలో మరోసారి అధికారులు కొరడా జిలిపిస్తున్నారు ఉదయం నాలుగు గంటల నుంచి నలభై బృందాలు రంగంలోకి దిగాయి హైదరాబాద్ లోని వింజమూరి రావు ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు అలాగే మిర్యాలగూడలోని వైదేహి టౌన్షిప్ లోను సోదాలు కొనసాగాయి మిర్యాలగూడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అనుచరుణ శ్రీధర్ రావు పేరుంది శ్రీధర్ రావు ఇంటితో పాటు భాస్కర్రావు కుమారుడు వారి బంధువులపై దాడి చేశారు ఆదాయ పన్ను శాఖ అధికారుడు హైదరాబాద్ నల్గొండ మిర్యాలగూడలో ఏక కాలంలో నలభై బృందాలతో సోదాలు నిర్వహించారు